తుంగతుర్తి గిరిజన గురుకుల బాలికల పాఠశాల నూతన ప్రిన్సిపల్ గా శ్రీనివాసరాయ్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాజన్నసిరి జిల్లా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో తాను పనిచేసినట్లు తెలిపారు. బదిలీపై నేడు తుంగతుర్తి గిరిజన గురుకుల బాలిక పాఠశాలలో పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. తన విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సార్, నా పేరు చందం శ్రీనివాసరాయ్. నేను ప్రిన్సిపల్గా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. రెగ్యులర్ ప్రిన్సిపల్గా గతంలో నేను రాజన్నసిరి జిల్లా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఉన్నటువంటి ఈఎంఆర్ గురుకుల పాఠశాలలో పనిచేయడం జరిగింది. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడ పనిచేయడానికి అవకాశం వచ్చి ఇక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. మేము మన గురుకులాలలో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆశయాల మేరకు గవర్నమెంట్ ఈనాడు గురుకులాలను చూసినటువంటి చొరవ విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి వారి డెవలప్ చేయడానికి కానీ మేమంతా కూడా కృషి చేస్తాం సార్. అరౌండ్ ద క్లాక్ 24 గంటలు వచ్చేసి మనం ఈ గురుకుల వ్యవస్థలో విద్యార్థులు వచ్చేసి అన్ని రంగాలలో ఆటపాటలు, తర్వాత క్రీడలు, తర్వాత సాంస్కృతిక రంగాలలో పిల్లల్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి మేము ప్రోగ్రామ్స్ అనేటువంటి స్టార్ట్అవుట్ చేసుకున్నాం. ఆ రకంగా కృషి చేస్తున్నాం. విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం మేము కృషి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.